కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల దగ్గర నుంచి బోధన ఆసుపత్రుల వరకు అన్ని ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో 60 ఏళ్లు ఆపై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన 3వ విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం కర్నూలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 56,88,420 మంది అవ్వాతాతలు ఉన్నారని, సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేశారు. 1 మార్చి నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 133 కేంద్రాల్లో కంటి శస్త్రచికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి కళ్ల జొల్లు అందజేస్తారని తెలిపారు. ఇక 15,337 కోట్ల రూపాయలతో ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. మొదటి దశలో 1,129 కోట్లతో నాడు నేడు, రెండో దశలో పిహెచ్సి కమ్యూనిటీ సెంటర్లో నాడు నేడు, 700 కోట్లతో ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ. రాష్ట్రంలో కేవలం 11 బోధన ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్ ఆసుపత్రులు తీసుకువస్తామని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నర్సింగ్ కాలేజీలు కూడా పెంచుతాం. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడు అన్న పదం వినబడకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అని తెలియజేశారు. కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తమ ప్రభుత్వం మేలు చేస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంత మంచి పాలన చేస్తుంటే చూసి ఓర్చుకొని వారి సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు కడుపు మంటతో ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీలో 2,000 వ్యాధులకు పైగా చికిత్సలు చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది. కానీ అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది, కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడ కూడా చికిత్స లేనేలేదు అని అన్నారు. వయసు మళ్లితే చికిత్సలున్నాయి, కానీ మెదడు కుళ్ళితే మాత్రం చికిత్స లేనేలేదు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు అని చంద్రబాబు ఎల్లో మీడియా తీరుపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు జగన్మోహన్ రెడ్డి. వీటన్నింటి మధ్య కూడా మీ బిడ్డ మీకోసం పనిచేస్తున్నాడు, నిజాయితీతో పనిచేస్తున్నాడు, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నా, ప్రతి కుటుంబం అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85% పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ఐపీహెచ్ఎస్కు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నాం. పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏహెచ్లు కూడా డిహెచ్లతో పాటు టీచింగ్ ఆసుపత్రులను కూడా మార్చబోతున్నాం అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. మొట్టమొదటిగా అవ్వా తాతల విషయంలోనూ ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని, చాలా గర్వంగా కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే అవ్వా తాతల విషయంలో ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి భావించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. అటువంటి అవ్వా తాతలకు ఈరోజు మంచి చేసి అడుగులు వేయగలుగుతా ఉన్నాను అని అనడానికి ఇది నాకు దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు చేయబోయే కార్యక్రమాలలో 2 పథకాలు ఇక్కడి నుంచి ప్రారంభించడానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఇందులో మొదటిది హాస్పిటల్లో రూపురేఖలు మార్చే కార్యక్రమం. ఇంతకుముందు గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడానికి ఇంతకుముందు నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమానికి నాడు నేడు కార్యక్రమం ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చేందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం కూడా తీసుకోని విధంగా మీ సమీపంలోనే
ఆసుపత్రులన్నీ కూడా మార్చేందుకు, కొత్త ఆసుపత్రులు నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడ నుంచి చుట్టా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. పేదలు వెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ కు తీర్చిదిద్దే కార్యక్రమం ఇది. మొదటి కార్యక్రమం ఇక్కడ నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నాను. ఇక రెండవ కార్యక్రమం అవ్వ తాతల కోసం వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం, రెండవది ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. నాకెంతో ఇష్టమైన అవ్వ తాతల కొరకు ప్రత్యేకంగా మూడో దశ కంటి వెలుగును ఈరోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ముందుగా గవర్నమెంట్ ఆసుపత్రులన్నీ కూడా ఎలా మార్చబోతున్నామో 2 నిమిషాల పాటు చెబుతాను. దాని తర్వాత అవ్వ తాతలకు సంబంధించిన కంటి వెలుగుకు సంబంధించిన ప్రోగ్రాం గురించి ఆ తర్వాత మరో 2 నిమిషాలు తీసుకుంటాను. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా మార్చబోతున్నామో అన్న కార్యక్రమానికి చెబుతూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా IPHS అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు తీసుకువస్తాం. అంటే ఆసుపత్రుల నిర్వహణకు భారత అత్యున్నత ప్రమాణాల స్థాయికి తీసుకువస్తాం. గ్రామాలలో ఉండే ఆసుపత్రులు దగ్గర నుంచి మొదలు పెడితే బోధనాసుపత్రుల వరకు మొత్తం అన్నింటినీ కూడా 3 సంవత్సరాలలో పూర్తిగా మార్చబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హాస్పిటల్ సబ్ సెంటర్ దగ్గర నుంచి పిహెచ్సి సెంటర్, పిహెచ్సి నుంచి ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్, అన్నింటినీ కూడా ఇవాళ ఈ హాస్పిటల్ అన్ని ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాము. ఆ ఫోటోలు మీ కంటికి కనిపించేట్టుగా పెడతా ఉన్నాము. ఆ తర్వాత 3 ఏళ్లలో ఈ ఆసుపత్రులన్నింటినీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్పు చేసి మళ్ళీ ఈ ఫోటోలు మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడ నుంచి చెప్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. దీనికోసం ఏకంగా 15,337 కోట్ల రూపాయలతో పనులు ఇక్కడ నుంచి నేను చేయబోతా ఉన్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 ఏళ్లలో నాడు నేడు తర్వాత ఎలా ఉన్నాయో అన్ని ఫోటోలను సహా డిస్ప్లే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో నాడు నేడుకు సంబంధించిన కార్యక్రమం మొదటి దశను ఇక్కడ నుంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మొదటి దశలో 7,458 సబ్ సెంటర్లలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటిలో భాగంగా 4,906 కొత్త భవనాలను నిర్మిస్తా ఉన్నాం. కొత్త పర్మనెంట్ హాస్పిటల్ తీసుకొస్తా ఉన్నాం. మిగిలిన 2,552 సబ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మొత్తంగా 7,558 సబ్ సెంటర్లలో ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 11,29 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నానని తెలియజెప్తా ఉన్నా. ఇవి కాక 52 ఏరియా ఆసుపత్రులను ఆధునీకరణ కోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వీటి అన్నింటి కోసం ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. సిఎస్సి హాస్పిటల్లో ఆధునీకరణ కోసం 1,212 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా 3వ దశలో జిల్లా ఆసుపత్రులకు సంబంధించి జిల్లా ఆసుపత్రులను, టీచింగ్ హాస్పిటల్స్ను వీటినన్నింటినీ కూడా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇవి కాక కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతా ఉన్నాం.
కొత్తగా మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు కడతా ఉన్నాం. వీటి అన్నింటి కోసం ఏకంగా మరో 12,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. మొత్తంగా ఈ వైద్య రంగాన్ని ఆధునీకరించడం కోసం 15,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పి ఈ వేళ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మేలు చేయగలిగే ప్రభుత్వంగా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఓర్చుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎంతటి కడుపు మంట ఉంటుందో కూడా అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో ఏకంగా 2,000కు పైగా వ్యాధులకు చికిత్స ఉంది, కానీ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వచ్చినా కూడా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది, కానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా కూడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది, కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి, కానీ మెదడు కుళ్ళితే మాత్రం చికిత్సలు లేనే లేవు. ఇలాంటి లక్షణాలున్న మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొంతమంది ఛానళ్ళు ఉన్నాయి, కొంతమంది పత్రికలు ఉన్నాయి. వాళ్ళను బాగు చేసే మందులు కూడా ఎక్కడా కూడా లేవు. వీటి అన్నిటి మధ్య మీ బిడ్డ మీకోసం పనిచేస్తా ఉన్నాడు. నిజాయితీతో పనిచేస్తా ఉన్నాం, ప్రాంతీయ ఆకాంక్షను గౌరవిస్తా ఉన్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధికి వచ్చేలా చదువులు చెప్పిస్తా ఉన్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెడతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలలో దాదాపుగా 85% పైనే మొదటి ఏడాది పూర్తి కాకమునిపే అమలులోకి తీసుకువచ్చే చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.